వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆయన తాలూకా జయంతిని పురస్కరించుకొని శత జయంతి ఉత్సవాలని దేశమే కాకుండా ప్రపంచమే ఈ ఉత్సవాలు జరుపుకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఆంధ్రుల ఆరాధ్య దేవుడు నందమూరి తారక రామారావు గారు భూమి ఉన్నంతవరకు కూడా తెలుగువాడు ఎక్కడ ఉన్నా సరే ఆయన విగ్రహాలు పెట్టుకొని పేదవాడికి పట్టిన అన్నం పెట్టిన మహానుభావుడు, రాజకీయ పరంగా ఒక వ్యక్తి వచ్చాడు అని అంటే ఈ భూమి మీద పుట్టాడు అని అంటే అది నందమూరి తారక రామారావు అని చెప్పవలసిన అవసరం బాధ్యత మా అందరిపైన ఉంది. రాజకీయాలకి భాషించ ఒక వ్యక్తి, ఒక నటుడుగా ప్రపంచ ఖ్యాతిని, ఆంధ్రుడు అంటే దేశంలోనే ఒక గొప్ప నటుడు ఉన్నాడని చెప్పి చూపించిన వ్యక్తి, అందులోనూ ఒక రికార్డు, ప్రపంచ రికార్డు, 9 నెలల్లోనే పార్టీని స్థాపించిన 9 నెలల్లోనే ఆయన అధికారం, పార్టీని అధికారంలో తీసుకొచ్చి ఒక రీజనల్ పార్టీ, ఈ దేశంలో అనేక రాష్ట్రాలు ఉన్నాయి, అనేక పార్టీలు ఉన్నాయి, ఏ పార్టీ సాధించలేనటువంటిది పార్లమెంట్లో ప్రతిపక్ష పాత్ర పోషించినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ, అది కూడా నందమూరి తారక రామారావు గారు పెట్టిన పార్టీ. అందుకని ఆ రికార్డులు ఎవరు కూడా తిరగరాయలేరు. అందువల్ల మేము ఒకటే ఎప్పటికీ కూడా మేమున్నంత వరకు కాదు, మా తరాలు ఉన్నంత వరకు కూడా ఎన్టీ రామారావు గారిని భగవంతుడిగా కొలిచేటువంటి పరిస్థితికి ఈరోజు వచ్చింది. ఎందుకంటే పేదవాడు పట్టిన అన్నను తినడమే, పట్టిన అన్నను పెట్టడమే ధ్యేయంగా పెట్టుకొని ఈ రాష్ట్రంలోని అటు సంక్షేమాన్ని కానీ ఇటు అభివృద్ధిని కానీ చూపించినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అంటే ఇట్లాగా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఎన్టీ రామారావు గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. అయితే మేము ఒకటే అంటున్నాం, ఎప్పటికీ కూడా ఈరోజు రానున్న రోజుల్లో ఈరోజు ఆయన తాలూకా ఆశయాలు ఏవైతే ఉన్నాయో, ఆయన సిద్ధాంతాలు ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఆయన అల్లుడు గారైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ముఖ్యమంత్రి అయ్యి ఆయన కూడా ఏదైతే మా మామగారు పెట్టిన పార్టీ, మా దేవుడు పెట్టిన పార్టీ, ఈ పార్టీని ఎప్పటికీ కూడా అగ్రస్థానంలో ఉంచాలని చెప్పి ఈ రాష్ట్రంలోనే, ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన ఒక చతుర్థులు ఉన్నటువంటి నాయకుడిగా, ఒక ముఖ్యమంత్రిగా,